ఎస్సీసెల్ చైర్మన్గా సోదరులు ఈదా ప్రవీణ్ గారిని స్టేట్ ఎస్సీసెల్ చైర్మన్ మోహన్ గారు ఆరపల్లి మోహన్ గారు వారిని నియమించినందుకు ఈదా ప్రవీణ్ గారిని మనసారా అభినందిస్తున్నాను. రాష్ట్రంలో టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మనం చూస్తూ వచ్చినాం, 3 సంవత్సరాల్లో దళితులకు ఇచ్చే వాగ్దానం ఒక్కటి కూడా నెరవేర్చలేదు. ఉద్యమ సమయంలో టీఆర్ఎస్ నాయకుడు ఈరోజు ఉండబడ్డ ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు గారు మొదటి ముఖ్యమంత్రి రాష్ట్రంలో దళితుల్ని చేస్తానన్నాడు. దళితుల్ని చేస్తానని చెప్పి తనే ముఖ్యమంత్రి అయి కూర్చున్నాడు. దాని తర్వాత ఎన్నికల్లో వాగ్దానం చేసినాడు, ప్రతి ఒక్కరికి కూడా 3 ఎకరాల భూమి ఇస్తానన్నాడు, దళితులకు కానీ గిరిజనులకు కానీ. 3 ఎకరాల భూమే కాదు, దానికి ఏదైతే పెట్టుబడి ఉంటుందో సంవత్సరం వరకు కూడా ఇవ్వటం జరుగుతుందని చెప్పినాడు. కానీ ఈ రోజు వరకు రాష్ట్రంలో ఎంతమందికి దళితులకు 3 ఎకరాల భూమి ఇచ్చారో చెప్పాల్సిన అవసరం ఉంది, బాధ్యత ఉంది అని చెప్పి సందర్భంగా మనం చూస్తున్నాం. ఒకసారి మనం చూసినట్టయితే ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అన్ని వర్గాలకు అన్యాయం చేసినాడు, అన్ని వర్గాలను మోసం చేసినాడు. దళితులకు ఆ విధంగా చేస్తే బీదవారందరికీ కూడా 2 పడకల గదులు కట్టిస్తానన్నాడు, 200 గదాల్లో. ఈరోజు రాష్ట్రంలో తన నియోజకవర్గం కేటీఆర్ నియోజకవర్గంలో, హరీష్ నియోజకవర్గం, కవిత నియోజకవర్గంలో తప్ప ఎక్కడ కూడా ఇల్లు కట్టించిన దాఖలాలు లేవు. మన సూర్యాపేటలో మనం చూసినాం, 2 సంవత్సరాల క్రితం పునాది రాయి వేసిన దానికి ఈరోజు వరకు కూడా ఆ 2 పడకల గదులకు ఎవరికి ఇస్తున్నట్టు కూడా ఈరోజు వరకు కూడా డిక్లేర్ చేయలే. అదేవిధంగా గ్రామాల్లో ఏదైతే ఉందో గ్రామాల్లో చూసినట్టయితే అక్కడ కూడా 200 గదాల్లో ఇల్లు కట్టిస్తానని చెప్పిన వాడు ఈరోజు అపార్ట్మెంట్స్ కట్టించేసి ఇవ్వాలనే ఆలోచనతో మన నియోజకవర్గంలో సింగిరెడ్డిపాలెంలో మనం చూస్తున్నాం. మరి పశువులను ఎక్కడ కట్టేసుకోవాలి రైతులు, గొర్రెలను ఎక్కడ కట్టేసుకోవాలి, మరి అపార్ట్మెంట్స్లో అది ఏమైనా పట్టణాలకు పరిమితం చేస్తే బాగుండదు, కానీ ఈరోజు గ్రామీణ ప్రాంతాల్లో కూడా అపార్ట్మెంట్స్ తీసుకొస్తున్నారు. అదేవిధంగా మహిళలకు ఎన్నో మాటలు చెప్పినాడు. డ్వాక్రా గ్రూప్స్ అయితే ఈరోజు చూస్తే చాలా అధ్వానంగా ఉన్నాయి. వాళ్లకు మీ పావులా వడ్డీకి మొదలుపెట్టి వడ్డీ లేని రుణాలు ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఈరోజు మహిళలకు చేయటమే కాకుండా ఒక్క పని చేయలేకపోయినాడు. అదేవిధంగా క్యాబినెట్లో చూస్తే ఈరోజు ఒక్క మహిళలకు కూడా స్థానం లేదు. మా ప్రభుత్వంలో రాష్ట్రంలో 6 మహిళలకు మంత్రి పదవి ఇచ్చినాం. అదేవిధంగా ఈరోజు ఏదైతే తెలంగాణ ప్రాంతంలో ఉండబడిన సామాజిక వర్గం, మాదిగ సామాజిక వర్గానికి ఈరోజు క్యాబినెట్లో స్థానం లేదు, మాలలకు స్థానం లేదు. అంటే ఏ విధంగా ఆయన కించపడుతూ వచ్చినాడు, ఎంత మోసం చేస్తూ వచ్చినాడు ప్రజలకు అర్థమైంది. అదేవిధంగా యువకులను ఉద్దేశించి మాట్లాడుతూ ఆయన ఏం చెప్పినాడు, ఈ రాష్ట్రంలో ఉండబడిన 1,00,000 ఉద్యోగాలు ఇస్తానన్నాడు, ఇంటికో ఉద్యోగం అన్నాడు. ఆ విధంగా యువకులను మోసం చేసి వ్యక్తి కేసీఆర్ గారు అని చెప్పి సందర్భంగా మనం చూస్తున్నాను. అదేవిధంగా విద్యార్థులు కేజీ టు పీజీ ఉచిత విద్య అన్నాడు. ఈరోజు కేజీ టు పీజీ ఉచిత విద్య ఇవ్వకపోవటమే కాకుండా మేము ఏదైతే ఫీజు రీఎంబర్స్మెంట్ ఇచ్చినామో మా ప్రభుత్వంలో ప్రతి పిల్లవానికి ఫీజు రీఎంబర్స్మెంట్ ద్వారా మేము వారిని ఆదుకుంటే ఈరోజు చూస్తే
ఆ ఫీజు రీఎంబర్స్మెంట్ యువక చాలా కళాశాలలు మూసివేసినారు. బీద విద్యాలు చదువుకోవాలంటే కూడా ఈరోజు కళాశాలలు లేవని చెప్పి సందర్భంగా మనం చూస్తున్నాం. మండలానికి ఒక ప్రభుత్వ జూనియర్ కళాశాల అన్నారు, నియోజకవర్గానికి ఒక డిగ్రీ కళాశాల అన్నారు, ప్రభుత్వ కళాశాల ఈరోజు లేవు. అదేవిధంగా ప్రతి జిల్లాకు ఒక మెడికల్ కాలేజీ అన్నాడు, ఈరోజు మెడికల్ కాలేజీ ఊసెత్తటం లేదు. అదేవిధంగా గురుకుల పాఠశాలలు మొన్న ప్రారంభించిన వాటిలో చూస్తే ప్రతిరోజు కూడా పత్రికలు వస్తున్నా ఏమిటి అంటే ఆ గురుకుల పాఠశాలలో నీళ్లు లేవు, మరుగుదొడ్లు లేవు, టీచర్స్ లేరు, భోజనశాలలు కూడా బయట కూర్చొని తింటున్నారంటే ఈరోజు కూడా పత్రికలో చూసిన. అంటే ఏ పరిస్థితి ఉందో ప్రభుత్వ పాఠశాలలు ఒకసారి ఆలోచించమని అడుగుతున్నాను. అదేవిధంగా గ్రామీణ ప్రాంతంలో ఉండబడి కొన్ని సంవత్సరాల నుంచి ఉండబడిన పాఠశాలలు విద్యార్థులు లేరనే నెపంతో పాఠశాలలు మూసివేసే ప్రయత్నం చేస్తున్నారు. అదేవిధంగా మనం చూసినట్టయితే రైతులను పెద్ద ఎత్తున మోసం చేసినాడు. 100,000 రూపాయల వరకు రుణమాఫీ చేస్తానని 4 దఫాల రుణమాఫీ చేసినట్టే చేసినాడు, కానీ దానికి ఇవాళ బ్యాంకులు వడ్డీ కూడా మాఫీ చేస్తానన్నాడు. కానీ ఈరోజు వడ్డీ కట్టలేని పరిస్థితుల్లో రైతులు ఉన్నారు, రైతుల పాస్బుక్లన్నీ కూడా ఈరోజు బ్యాంకులో ఉన్నాయి. అదేవిధంగా కార్మికుల వేతనాలు చూస్తే చాలా అదనంగా ఉన్నాయి. కొత్త పరిశ్రమలు వస్తాయనుకున్నాం, సూర్యాపేటలో కూడా మేము ఎంతో ఆశపడ్డాం, ఇక్కడ పారిశ్రామిక వాడొస్తుంది. వచ్చినట్టయితే అందరికి కూడా ఉపాధి సౌకర్యం కలగజేస్తారనుకున్నాం, కానీ ఒక్క ఈ రోజు వరకు కూడా ఒక పరిశ్రమ కూడా ఈ 3 సంవత్సరాల్లో ఇక్కడికి రాలేదు. అదేవిధంగా మనం చూసినట్టయితే మన జిల్లాలో కూడా ఏమి అభివృద్ధి కార్యక్రమాలు చేయలేవు. మరి ఈరోజు మనం చూసినట్టయితే ఈరోజు ఎస్సీసీఎల్ చైర్మన్గా జిల్లాకు మరి సోదరుని ఈదా ప్రవీణ్ గారిని వేయటం, ఒక యువకుడు కాబట్టి మరి పిసిసి అధ్యక్షులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి వారి సలహా మేరకు ఈరోజు వారిని నియమించడం జరిగింది.